సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి డెబ్భై ఒకటవ జన్మదిన వేడుకలు జరపడం మహానందంగా ఉంది ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసినటువంటి మాన్య శ్రీనివాస్ గౌడ్ గారు ఘంటసాల కళాక్షేత్రంలో డాక్టర్ కేవీ రమణ ఏఎస్ దంపతులను సత్కరించి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి దీపికారెడ్డి గారికి విశిష్ట అతిథి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీ గారికి ప్రముఖ సినీ దర్శకుల శ్రీ రాలంగి నరసింహరావు గారికి ప్రముఖ రచయిత డాక్టర్ వెనుగళ్ళ రాంబాబు గారికి ఆత్మీయ అతిథులుగా ఇచ్చేసిన జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ గుదిబండ వెంకటరెడ్డి గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య శాఖాధిపతి డాక్టర్ వనజా ఉదయ్ గారికి నా ప్రత్యేక అభినందనలు శుభాశిస్సులు డాక్టర్ కేవీ రమణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నేను చాలా విషయాలు మాట్లాడాలి ఎన్నో విషయాలు చెప్పాలి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి సలహా సూచన తప్పనిసరి రెండు వేల పంతొమ్మిదోన ఇదే రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల జానపద కళాకారులకు వెయ్యి రూపాయలు చెప్పున వంద మందికి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోనూ ఇస్తూ వస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది ఇప్పుడే ఘంటసాల కళావేదికలో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వస్తున్నాము హరిదాసులకు హరికథకులకు ఇంకా ఎంతోమంది భేద కళాకారులకు డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి సలహా సూచన మేరకు సహాయం చేస్తూ వస్తున్నాము ఇప్పుడు డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్న నలుగురు కళాకారులకు శ్రీమతి ఝాన్సీ గారికి శ్రీమతి రజనీభాయి గారికి శ్రీ రాజా గారికి షేక్ ఇమ్దాద్ గారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వదలిచాము భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి సూచనలు సలహాలతో జరుగుతాయని తెలియజేస్తున్నాను డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారితో రోజు మాట్లాడాలని ఉంటుంది కానీ డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారు అధికారిక కార్యక్రమాల్లో ఆటంకం కలుగుతుందని భావించి వారానికి ఒకసారి మాత్రమే తప్పకుండా మాట్లాడుకుంటాము డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారు ఇలాగే వందవ పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సభా కార్యక్రమానికి ముందు అన్నమయ్య కీర్తనలు ఆలపించిన పదకోక్కుల పద్మశ్రీ గారికి మనవరాలు ఖ్యాతి డాక్టర్ కేవీ రమణ ఐఏఎస్ గారి మనవరాలు ఖ్యాతి ప్రార్థనా గీతం పాడిన మనోరాలు గీతకి నా శుభాకాంక్షలు శుభాశిస్సులు ఆశపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సత్కళాభారతి యువకళావాహిని వైకే నాగేశ్వరరావు గారు లంక లక్ష్మీనారాయణ గారికి అలాగే బుజ్జి గారికి ఇతర కార్యవర్గ సభ్యులకు అభినందిస్తున్నాను పాత్రికేయ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను సెలవు నమస్కారం